నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు ద్విదశాబ్ది ఉత్సవాలకు సిద్ధమైన గులాబీ పార్టీ అక్టోబర్ 25న పార్టీ అధ్యక్షుడి ఎన్నిక నవంబర్ 15న వరంగల్లో సభ ప్రజలు తిరస్కరించిన కాంగ్రెస్ తీరు మారడం లేదన్న మంత్రులు ఉద్యోగాల భర్తీపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ హుజూరాబాద్ పోరులో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ పర్వం తుది పోరులో నిలిచిన 30 మంది అభ్యర్థులు పెట్టుబడుల గమ్యస్థానంగా భారత్ను మార్చేలా కేంద్రం చర్యలు 100 లక్షల కోట్ల రూపాయలతో పీఎం గతిశక్తి కార్యక్రమం ప్రారంభం విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు కొరత రానివ్వబోమన్న కేంద్రం ఇవాళ 20 లక్షల టన్నుల సరఫరా చేసినట్లు వెల్లడి అరుణాచల్ ప్రదేశ్ ముమ్మాటికి భారత్లో అంతర్భాగమే ఉపరాష్ట్రపతి పర్యటనపై చైనా తీరును ఖండించిన విదేశాంగ శాఖ ఉయ్యాల పాటలతో హోరెత్తుతున్న ఊరువాడ కన్నుల పండువగా సాగుతున్న సద్దుల బతుకమ్మ సంబురం తెరాసా అధ్యక్షుడి ఎన్నిక అక్టోబర్ 25వ తేదీన జరుగుతుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రకటించారు పార్టీ ఆవిర్భావం రోజున అధ్యక్షుడిని ఎన్నుకునే ఆనవాయితీ ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడిందని వివరించారు ఏడేళ్ల జనరంజక పాలన అందించినందుకు నవంబర్ 15వ తేదీన వరంగల్ వేదికగా విజయ గర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు ఈ నెల 17న తెరాస ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం కానున్నారని తెలిపారు రెండు దశాబ్దాల టిఆర్ఎస్ పార్టీ ప్రస్థానం ఏడేళ్ల జనరంజకమైన పాలన తెలంగాణ సాధించిన చిరస్మరణీయమైన విజయాలు వీటన్నింటిని కూడా ఘనంగా జరుపుకోవడానికి నవంబర్ 15వ తారీఖు నాడు వరంగల్ వేదికగా తెలంగాణ విజయ గర్జన పేరిట పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభను కూడా టిఆర్ఎస్ పార్టీ నిర్వహించబోతా ఉంది సో ఈ సభలో లక్షలాదిగా మా పార్టీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామం నుంచి కూడా తరలి వస్తారు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం దక్కింది సెనెట్ లో ప్రసంగించాల్సిందిగా ఫ్రెంచ్ ప్రభుత్వం కేటీఆర్ కు ఆహ్వానం పంపింది ఈ నెల 29న సెనెట్ లో జరిగే అంబిషన్ ఇండియా బిజినెస్ ఫోరం సమావేశంలో ప్రత్యక్షంగా పాల్గొని ప్రసంగించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది ఫ్రాన్స్ ప్రధానమంత్రి ఇమాన్యుయల్ మాక్రాన్ సారథ్యంలో జరిగే ఈ సదస్సు భారత్ ఫ్రాన్స్ మధ్య వ్యాపార వాణిజ్య పెట్టుబడి సంబంధాల బలోపేతానికి దోహదం చేస్తుందని ఫ్రెంచ్ ప్రభుత్వం కేటీఆర్ కు లేఖలో పేర్కొంది అంబిషన్ ఇండియా 2021 సదస్సులో గ్రోత్ డ్రాఫ్టింగ్ ఫ్యూచర్ ఆఫ్ ఇండో ఫ్రెంచ్ రిలేషన్స్ ఇన్ పోస్ట్ కోవిడ్ ఎరా అనే అంశంపై అభిప్రాయాలు పంచుకోవాలని కోరింది గత సదస్సులో సుమారు 700 మంది వ్యాపార వాణిజ్య భాగస్వాములు 400కు పైగా ఇరు దేశాల కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారని తెలిపింది ఈసారి అంతకు మించి కంపెనీల భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నామని పేర్కొంది ఫ్రాన్స్ దేశ ఆహ్వానం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు సదస్సు ద్వారా తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలను పరిచయం చేసే అవకాశం కలుగుతుందని ఆకాంక్షించారు ఫ్రాన్స్ ఆహ్వానం తెలంగాణ ప్రభుత్వ విధానాలకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నారని స్పష్టం చేశారు హుజూరాబాద్ ఉప ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది మాజీ మంత్రి ఈటెల రాజేందర్ సతీమణి జమున కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి లింగారెడ్డి సహా 12 మంది అభ్యర్థులు తమ నామపత్రాలను వెనక్కి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు ప్రస్తుతం ఉప ఎన్నికల బరిలో 30 మంది అభ్యర్థులు ఉన్నట్లు అధికారులు వివరించారు వివిధ చెక్ పోస్టులు విజిలెన్స్ బృందాల ద్వారా అక్రమంగా తరలిస్తున్న 1,45,00,000 పైగా నగదు 30 గ్రాముల బంగారం 14 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆర్వి కర్ణన్ ఒక ప్రకటనలో తెలిపారు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బు మద్యం రవాణా అరికట్టేందుకు చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ నెల 30న హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుండగా నవంబర్ 2న ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు
గతంలో ఉప ఎన్నికల్లో విజయం సాధించినట్లుగా హుజూరాబాద్ లో గెలుపు తమదేనని కేసీఆర్ కలలు కంటున్నారని భాజపా అభ్యర్థి ఈటెల రాజేందర్ విమర్శించారు. యువకులకు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువకుల ఓట్లు కొందామని ప్రయత్నిస్తున్నారని భాజపా అభ్యర్థి ఆరోపించారు. హుజూరాబాద్ ప్రజలు డబ్బు మద్యానికి ఓట్లు వేయరని జమ్ముకుంట మండలం రామన్నపల్లిలో జరిగిన రోడ్ షోలో చెప్పారు. ప్రజల్ని మోసం చేయడం ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు హరీష్ రావుకు వెన్నతో పెట్టిన విద్య అని ఈటల ఆరోపించారు. ఈ ఎన్నికలు కేసీఆర్ అహంకారానికి హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్నాయని పునరుద్ఘాటించారు. తల్లి మీద తండ్రి మీద భారం పడని అని చెప్పి ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ పిల్లలకు నిరుద్యోగ భృతి 3116 రూపాయలు ఇస్తా అని చెప్పి 2018 ఎన్నికల సందర్భంగా యువకులందరి ఓట్లు కొల్లగొట్టింది మాట వాస్తవమా కాదా ఒకసారి చెప్పండి. ఇస్తున్నారు ఎవరైనా? డబ్బుకు ఓట్లు వేస్తారు ప్రజలు అనేటువంటి చిల్లర ఆలోచనతో ఉన్న వ్యక్తి కేసీఆర్ గారి వల్ల దసరా పండుగకి టీసాతో పాటుగా 3 కుటుంబాలకు 4 కుటుంబాలకు కలిపి ఒక గొర్రె పిల్ల కూడా ఇస్తారట. పండుగ ఖర్చు కోసం 500 రూపాయల నుంచి 2000 రూపాయలు ఇస్తారట. పండుగకి ఇచ్చే కానుక ఆ తదుపరి ఓటుకి ఏమిస్తాడు తెలుసా? ఓటుకు 20,000 రూపాయల నుంచి 50,000 రూపాయలు ఇస్తాడు. పక్కా ఇస్తే తీసుకుంటారు. ఎందుకంటే అది కేసీఆర్ భూమి అమ్మిన పైసలు కాదని, కేసీఆర్ చెమట పడిపోయి సంపాదించిన పైసలు కాదని, బన డబ్బుని అక్రమంగా సంపాదించుకొని కూడబెట్టి నోట్ల కట్టలకి పంపిస్తున్న డబ్బులు కాబట్టి, ప్రజలను దోచుకున్న డబ్బు కాబట్టి, ప్రజల డబ్బు కాబట్టి తప్పకుండా తీసుకుంటాం. ప్రజలు ఎప్పుడు కూడా అమ్ముడు పోరు. జంగ్ సైరన్ సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను మహబూబ్ నగర్ తెరాస నేతలు తిప్పికొట్టారు. పచ్చి అబద్దాలను రేవంత్ వల్లవేశారని విమర్శించిన మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ 10 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో పాలమూరు అభివృద్దికి ఏం చేశారని ప్రశ్నించారు. కేసీఆర్ ను రాష్ట ప్రభుత్వాన్ని తిట్టడమే కాంగ్రెస్ నేతలు పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ఉద్యోగాల భర్తీపై కాంగ్రెస్ నేతలు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. పురుడు పోసింది ఎవరు? పునాది కట్టింది ఎవరు? పాలమూరుకు పురుడు పోసింది, పునాది వేసింది వెనుకబాటుతనానికి కాంగ్రెస్ పార్టీ. వీళ్ళేలిన మొత్తం కాలంలో మహబూబ్నగర్ జిల్లాలో నీళ్లు పారినటువంటిది, సాగునీటి వనరులను అభివృద్ధి చేసింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 100,000 ఎకరాలకు మించి నీళ్ళు ఎక్కడైనా పారినాయా? పాలమూరు జిల్లా గురించి, పాలమూరు నీటి వసతుల గురించి, పాలమూరు వ్యవసాయం గురించి, పాలమూరు బతుకుల గురించి మాట్లాడే కనీస నైతిక అర్హత లేదు. నిరుద్యోగ విద్యార్థి నిరుద్యోగ సరే నేను మాట్లాడుతున్నాను కదా, పాలమూరు విశ్వవిద్యాలయంలో చదివే పిల్లల గురించి ఒక నాడన మీకు సోగి ఉన్నదా? అది మేము పట్టించుకున్నాం. ఏ ఒక్క రాష్ట్రంలోనైనా తెలంగాణ మాదిరిగా రిక్రూట్మెంట్ జరిగిన చెప్పండి, దానికి మేము చర్చ సిద్ధం. 10 సంవత్సరాల్లో మీరు పరిపాలించి 10,000 ఉద్యోగాలు ఇవ్వలేదు. వచ్చిన 7 సంవత్సరాల్లో 1,52,000 నోటిఫికేషన్ ఇస్తే 1,33,000 మందికి రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. నిరుద్యోగులారా, మీరు కూడా ఆలోచన చేయాలి. మొన్ననే అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు 80,000 రిక్రూట్మెంట్ చేస్తా అని చెప్పి ప్రకటించిన విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. హైకోర్టుకు కొత్తగా 7 న్యాయమూర్తులు నియమితులయ్యారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సెప్టెంబర్ 16 చేసిన సిఫార్సుకు రాష్టపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. హైకోర్టు న్యాయమూర్తులుగా శ్రీ సుధ, సుమలత, రాధారాణి, లక్ష్మణ్, తుకారాం, వెంకటేశ్వర రెడ్డి, మాధవీదేవిలను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇదే సమయంలో ఒడిశా హైకోర్టుకు 2 న్యాయమూర్తులు, కేరళ హైకోర్టుకు 4 అదనపు న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వం చేపట్టే పనులు పూర్తి కావు అని ప్రజల్లో నెలకొన్న భావనను పూర్తిగా మరిచివేసి వారిలో విశ్వాసం నింపేలా ముందుకు సాగుతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశంలో మౌలిక వస్తుల ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేందుకు 100 లక్షల కోట్ల రూపాయలతో చేపట్టనున్న పీఎం గతిశక్తి కార్యక్రమాన్ని ప్రధాని ఢిల్లీలో ప్రారంభించారు. यहां दशकों तक सरकारी व्यवस्थाओं ने जिस तरह काम किया है उस वजह से सरकारी शब्द आते ही लोगों के मन में आता था खराब क्वालिटी, काम में बरसों की देरी, बेवजह रुकावटें, जनता के पैसे का अपमान. मैं अपमान इसलिए कह रहा हूं क्योंकि जो टैक्स के रूप में देश की जनता सरकार को देती है उस पैसे का इस्तेमाल करते समय सरकारों में ये भावना ही नहीं होती थी कि एक भी पैसा बर्बाद नहीं होना चाहिए. जैसा अभी हम वीडियो में भी देख रहे थे, वर्क इन प्रोग्रेस, लेकिन वो काम कभी पूरा होगा भी या नहीं ये लेकर कोई विश्वास जनता के मन में नहीं था.
దేశంలో విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు కొరత రానివ్వమని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. దేశవ్యాప్తంగా బొగ్గు నిల్వలు నిండుకున్నాయన్న వార్తల నేపథ్యంలో ఈ మేరకు ఆయన స్పందించారు. విద్యుత్ శాఖకు రోజు 19 లక్షల టన్నుల బొగ్గు అవసరమవుతుందని, ఈ నెల 20 తర్వాత 20 లక్షల టన్నులు అవసరం ఉంటుందన్నారు. ఈ రోజు 20 లక్షల టన్నుల బొగ్గు సరఫరా చేసినట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వివరించారు. అరుణాచల్ ప్రదేశ్ పై ఆది నుంచి వివాదాలు సృష్టిస్తున్న చైనా మరోసారి తన నైజాన్ని చాటుకుంది. ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు ఈ నెల 9న అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటించడాన్ని చైనా తప్పుపట్టింది. అరుణాచల్ ను భారత ప్రభుత్వం ఏకపక్షంగా అక్రమంగా ఏర్పాటు చేసిందని, ఆ రాష్ట్రాన్ని తాము గుర్తించడం లేదని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియాన్ తెలిపారు. అందువల్ల ఉపరాష్టపతి పర్యటనను వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించారు. చైనా ఆందోళనలను భారత్ గౌరవించాలని, సరిహద్దు సమస్యను పెద్దది చేసేలా వ్యవహరించవద్దని సూచించారు. పరస్పర విశ్వాసం, ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీసే చర్యలకు దూరంగా ఉండాలని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ ను చైనా దక్షిణ టిబెట్ లో భాగమని వాదిస్తోంది. అటు ఉపరాష్టపతి పర్యటనపై చైనా వ్యాఖ్యల్ని భారత్ ఖండించింది. చైనా అధికార ప్రతినిధి వ్యాఖ్యలు సరికాదని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. దేశంలో అరుణాచల్ ప్రదేశ్ అంతర్భాగమని స్పష్టం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ సందర్శనకు అభ్యంతరం చెప్పడం మంచిది కాదని తెలిపింది. యథాతథ పరిస్థితి మార్చేందుకు చైనా ఏకపక్ష ప్రయత్నం చేస్తోందని వివరించింది. చైనా వల్లే ఎల్ఏసీ వెంబడి ప్రస్తుత వివాదం నెలకొందని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ద్వైపాక్షిక ఒప్పందాలు, ప్రోటోకాల్కు చైనా కట్టుబడి ఉండాలని సూచించింది. తూర్పు లద్దాఖ్లోని మిగతా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని భారత్ పేర్కొంది.